కడుపులో పెరుగుతుంది. ఐసి, అంటే బిడ్డనికనేది అంజలి అయినా పెంచబోయే అమ్మవి నువ్వే అన్నమాట. ఈ చీర కట్టు పద్ధతి వ్రతాలు ఆ బిడ్డ మీద ప్రేమతోనే అన్నమాట. హలో, అంత లేదు ఇక్కడ. ఐ హేట్ చిల్డ్రన్. అమ్మా అనిపించుకోవాలంటేనే నాకు అసహ్యం. మరి నీలో ఈ మార్పు? మార్పా? తొక్కేం కాదు. ఆ ముసలోడున్నాడే మా మామ, మాకు బిడ్డ పుడితేనే కోట్ల ఆస్తిని మా చేతిలో పెడతాను అంటున్నాడు. అందుకే అంజలి కడుపులో ఉన్న ఆ బిడ్డంటే నాకు అసహ్యం అనిపించినా తప్పనిసరి భరిస్తున్నాను. అంటే అంజలి బిడ్డని కన్నాక నీకు ఇచ్చేశాక నువ్వు ప్రేమగా పెంచుకోవా? ప్రేమ తోటకూర కట్ట. యునో, నా లైఫ్లో నేను ప్రేమించేది నన్ను మాత్రమే. ఆస్తి నా చేతికి రాగానే ఆ బిడ్డ నా చేతుల్లో కాదు, ఏ కుప్పతొట్టి దగ్గర అనాథగా బతుకుతుంది. ఏంటి, నీ హస్బెండ్ మీ మామగారు గొడవ చేయరు? గొడవ చేస్తే ఇద్దరిని గెట్అవుట్ అంటాను. అంటే ఈ పూజా వ్రతం అంతా వాళ్ళని నమ్మించడానికి అన్నమాట. యా, ఆ అంజలికి పుట్టే బిడ్డకి నేను అమ్మగా మారడమా, ఒక ఆయమ్మగా బతకడమా? నో వే. ఈ ప్రపంచంలో నాకు కావాల్సింది కరెన్సీ మాత్రమే, సెంటిమెంట్స్ కానీ కాదు. మరి అనాథగా ఆ బిడ్డను నువ్వు ఎక్కడో వదిలేస్తే, కర్మకాలి ఆ బిడ్డ చచ్చిపోతే? హూ కేర్స్. చెత్త కుండీల దగ్గర రోజు అనాథ శిశువుల శవాలే కనిపిస్తూ ఉంటాయి. అంజలికి పుట్టబోయే బిడ్డ కేర్ ఆఫ్ అడ్రస్ కూడా ఆ డస్ట్బిన్ లోనే. అరుణ్ గారు, ఇందాక జరిగింది అది మీరు మనసులో పెట్టుకోవద్దు. అవునంకుల్, వంటిది ఉట్టి బెదిరింపు మాత్రమే, అంజలిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోడు. మీ మాట నిజమైతే చాలా బాగుంటుంది. కానీ మా కావేరి వదిన పట్టుదల చూస్తుంటే మాకు భయంగా ఉంది. ఎందుకమ్మా భయం? పరిస్థితి అంతదాకా వస్తే మేమంతా ఉన్నాం కదా. అన్నీ సెట్ అవడానికి కొంచెం టైం పడుతుంది. పెద్దవాళ్ళుగా మీరే పేషెన్స్తో ఉండాలి, అంజలికి ధైర్యం చెప్పాలి. అంజలి చేస్తోంది త్యాగం మాత్రమే కాదు, మానవత్వం ఉన్న ఒక ఆడదానిగా ఎంతో గొప్ప పని. నిజం చెప్పాలంటే ఈ లోకంలో ఎవరూ చేయని పని. అంజలి బంటి తప్పకుండా కలుస్తారు, ఎలాగైనా వాళ్ళిద్దరినీ కలిపే బాధ్యత మాది. పుట్టబోయే బిడ్డ మా దగ్గరే పెరిగినా మీరు అంజలి ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి చూడొచ్చు. మా రేఖ కూడా ఈ మధ్య చాలా చాలా మారిపోయింది, పుట్టబోయే ఆ బిడ్డ కోసం కలవరిస్తోంది. మా వంశాంకురాన్ని కనబోయేది అంజలి అయితే, కళ్ళల్లో పెట్టుకుని కాపాడబోయేది మా కోడల రేఖ. మా వంశాంకురాన్ని కనబోయేది అంజలి అయితే, కళ్ళల్లో పెట్టుకుని కాపాడబోయేది మా కోడల రేఖ. నీ గురించి మాట్లాడుకుంటున్నావమ్మా. ముఖర్జీ గారు, దినేష్ మనకి అండగా నిలబడతామంటున్నారు.
చూడమ్మా, బిడ్డని కనడం వరకే నీ బాధ్యత. ఆ తర్వాత మా రేఖ బిడ్డకి అమ్మవుతుంది, బిడ్డని కనడం వరకే నీ బాధ్యత. దినేష్ నాన్నవుతాడు. అమ్మా నాన్నలుగా మేమిద్దరం బేబీని ఎలాంటి లోటు లేకుండా ప్రేమగా చూసుకుంటాం, సరేనా?